హలో అండి అందరికీ అడ్వాన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇది డే మార్నింగ్ బ్లాగ్ ఓన్లీ మార్నింగే తీసాను పొద్దున్న పొద్దున్నేసేసి అయితే ఇంట్లో పనులు చేసేసుకో ఇవాళ సండే కదా సెవెన్కి అట్లా లేసాను ఇంట్లో పనులన్నీ వేసేసుకొని టీ పెట్టేసుకొని అయితే ఇడ్లీ నైట్ చేసేసుకున్నాను కదా ఇడ్లీ కోసం అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలోనూ పచ్చిమిర్చి అయితే గోలిస్తున్నాను పల్లీలు ఎప్పుడు కానీ కొంచెం రోస్ట్ అయితేనే చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే పల్లీలు మంచిగా రోస్ట్ చేశాను పల్లీలోను పచ్చిమిర్చి అవైతే కొంచెం కూల్ అయ్యేంతలో అయితే నేనైతే ఇడ్లీ పెడుతున్నాను అండి కొంచెం చికెన్ ఉంది కరెంట్ పోయింది అందుకే లైటింగ్ అనేది కరెక్ట్ లేదు ఇడ్లీకి అయితే ఇడ్లీ గిన్నెలలో అయితే ఇడ్లీ పెట్టేస్తున్నానని మా వాళ్ళకైతే ఫుల్ ఇష్టము ఇడ్లీ అంటే చాలా ఇష్టం అందుకనేసి ఇడ్లీ పెట్టేస్తాను ఒకవైపు అయితే పల్లీలు చల్లారిపోయినాయి మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటానే అయితే అందులో అయితే మంచిగా వేస్తానండి పల్లీలు మిరపకాయలు ఎల్లిపాయ ఉల్లిగడ్డ కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఇవాలైతే వేయలేదు ఉల్లిగడ్డ వేయలేదు ఓన్లీ ఎల్లిపాయ ఉన్ను జీలకర్ర వేసేసి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు వేసేసుకున్నాను వేసేసుకొని అయితే మిక్స్ పట్టేసుకున్నాను చట్నీ కూడా సూపర్ టేస్టీగా వచ్చేసింది సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి చట్నీ అనేది మంచిగా సూపర్గా ఉందండి కొందరు ఏమో వెళ్ళిపోస్తే చట్నీలో తినరు కానీ మేమైతే తింటామండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు చట్నీ ఎట్లా చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తానండి న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటండి బయటికి వెళ్ళారా ఏమైనా స్పెషల్స్ చేసుకున్నారా మేమైతే ఎప్పుడు ఏం చేసుకోమండి న్యూ ఇయర్కి జస్ట్ ఇంట్లోనే ఏమైనా చేస్తాను స్వీట్ ఇట్లా అట్లా రేపు చూడాలి ఏమైనా చెయ్యాలా అనేది లేకుంటే లేదండి ఏం ఎప్పుడు ఏం చేసుకోమండి మా ఆయనకైతే ఇష్టం ఉండదు అస్సలు బయటకు కూడా మెళ్ళము కేక్ కూడా అట్లా ఏం కట్ చేయము కానీ చాలా మంది చేసుకుంటారు కదా మస్తు చేసుకుంటారు అయితే చిన్నప్పటి నుండి ఏం చేసుకోలేదండి చట్నీకి అయితే ఇట్లన్నీ అయితే పెట్టేసుకొని చట్నీ కూడా మంచిగా పట్టేసుకొని అయితే పోసి పెట్టేసుకున్నాను అయితే ఇడ్లీ పెట్టేసాను ఇంకోసారి అయితే చట్నీ పోసి పెట్టేసి మూత అయితే ఇడ్లీ కూడా సూపర్గా మెత్తగా వచ్చేసాయి మంచిగా ఇక వంటకి వచ్చేసరికి అయితే పప్పు అయితే తాలింపు వేసేసుకున్నాను అండి టమాటో పప్పు వేసాను అలాగే తర్వాత రెడీ అయ్యి అయితే నేనైతే డీమార్ట్కి వెళ్ళాను అండి మంచిరాలు డీమార్ట్ ఎవరికైనా ఇక్కడ మంచిరాలు దగ్గర వాళ్ళకైతే తెలిసిపోతుంది కి అయితే వెళ్ళాను కానీ అక్కడ వీడియోస్ ఎందుకో ఇక్కడ డి లో అయితే అలో చేయలేదండి అయితే కొన్నే క్లిక్స్ తీసుకున్నాను ఎందుకో ఏమో కానీ చాలా వరకైతే డిమార్ట్లో అయితే తీసి తీస్తున్నారు వీడియోస్ మేమైతే తీయలేదు కానీ ఫస్ట్ టైం అండి నా లైఫ్లో డిమార్ట్ చూడడం కానీ పోవడం కానీ ఇదే ఫస్ట్ టైం సామాన్ అయితే ఎక్కువ ఏం తెలియదు మా ఫ్రెండ్ తెచ్చుకున్నది నేనైతే కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అక్కడేమో రవ్వ అనేది కవర్లో పోస్తున్నాను అదే దొడ్డు రవ్వ అంటారు కదా అది పోస్తున్నాను ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్